శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ అండి. మీకు, ప్రేక్షకులందరికీ, ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. జ్యోత్స్న గారు, అభివృద్ధి మేము చేశాం, సంక్షేమ పథకాలు ఇంటింటికి అందినాయి, జగనన్న ప్రభుత్వమే మళ్ళీ రాబోతోంది, మేము ఉద్యోగాలు ఇచ్చాం, దరిదాపు 214,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం, అవన్నీ లెక్కలు మీకు కనిపించట్లేదా అంటూ ప్రశ్న వైసీపీ నుంచి వినిపిస్తోంది. గతంలో కంటే కూడా రోడ్లపైన ఈసారి మేము ఖర్చు ఎక్కువ పెట్టినాం అంటూ మాట్లాడుతున్నారు. అభివృద్ధి విషయంలో చూసుకుంటే కనుక గతంలో అప్పులే ఎక్కువయ్యాయి, ఈ క్రమంలో మాకు మధ్యలో కోవిడ్ కూడా వచ్చింది. సో ఇప్పటికిప్పుడు ఐటీని మేము పని చేస్తున్నాం, గత పాలకులే చేసిన నష్టాన్ని పూరించుకోవడానికే సమయం లేదు అన్నటువంటి మాటలు వినిపిస్తున్నాయి, ఏం చెప్తారు? శ్రీకాంత్ గారు, ఇప్పుడు మీరు ఇన్ని మాటలు చెప్పారు కదా, అయితే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. మొన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగినప్పుడు రాయితో దాడి చేశారండి అని చెప్పారు. ఆ రాయి ఎక్కడ పోయిందంటే కాకెత్తుకు పోయింది అని చెప్పారు. అలా వీళ్ళు చేసిన అభివృద్ధి ఎక్కడ పోయిందంటే కాకెత్తుకు పోయింది, లేదా వీళ్ళు చేసిన రోడ్లు ఎక్కడ పోయిందంటే కాకెత్తుకు పోయింది, లేదా వీళ్ళే తమ్ముకొని తీసుకున్నారు. ఎక్కడుందండి అభివృద్ధి? ఎక్కడేశాడండి రోడ్లు? ఎక్కడ చెప్పండి, నాకు ఒక్కడ చెప్పండి సంక్షేమ పథకాలను మాట్లాడతాడా? నేను ఇప్పటి చాలా సందర్భాల్లో ఛాలెంజ్ చేస్తా, మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఛాలెంజ్ చేస్తున్నా. నా పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఎంత సంక్షేమ పథకాలు అందించాం, మీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు మీరు ఎంత సంక్షేమ పథకాలు అందిస్తున్నారు, మా ప్రభుత్వ హయాంలో మా బడ్జెట్ లో మేము సంక్షేమానికి ఎంత ఎలకేట్ చేస్తాం, మీ ప్రభుత్వ హయాంలో మీరు సంక్షేమానికి ఎంత ఎలకేట్ చేస్తాం. దమ్ముంటే చర్చకు రమ్మని అక్కడ కూర్చునేటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరినైనా సరే, ఏ మంత్రినైనా సరే, ఏ శాఖ మంత్రినైనా సరే, అరే వీళ్ళు ఊరికే గాల్లో కథలు చెప్పడము, ఎందుకంటే వీళ్ళ పార్టీయే గాలి పార్టీ, 24 గంటల గాల్లో ఎగడం తప్పించి ఈ మధ్య కాలమే కొత్తగా ఈ బస్సు యాత్ర తుసియాత్ర అని స్టార్ట్ చేశాడు. దానికి ఏమైంది, ఆయన భయపడ్డట్టే జరిగింది. నేను జనాల మధ్యలోకి వస్తే నేను పరదాలు లేకుండా వచ్చానంటే నన్ను తంతారండి, చెప్పులు తీసి కొడతారండి, రాళ్లతో కొడతారండి అని భయపడ్డాడు. భయపడ్డట్టే జరిగింది. మళ్ళీ బ్యాక్ టు ఏమంటే స్క్వేర్ వన్. ఇవాళ నేను ఒకటి చెప్తానండి, ఇవన్నీ సరే మీరు పొలిటికల్ స్టేట్మెంట్స్ అన్నా ఏమన్నా, నేను మళ్ళీ చెప్తున్నా, మా ప్రభుత్వ హయాంలో ఎంత సంక్షేమం జరిగింది, వీళ్ళ ప్రభుత్వ హయాంలో ఎంత సంక్షేమం జరిగింది, మాట్లాడదామా, చర్చ కూర్చుందామా? చర్చకు సిద్ధం అంటున్నారు వేణుగోపాల్ గారు, చర్చకు సిద్ధం అంటున్నారు, వస్తా ఉంటున్నారు. మా ప్రభుత్వ హయాంలో ఫీజ్ రీఎంబర్స్మెంట్ 16 లక్షల మంది బిడ్డలకు ఇచ్చాం మేము, వీళ్ళ ప్రభుత్వ హయాంలో 8 లక్షల మందికి ఇచ్చాడు. లెక్కలున్నాయి, మాట్లాడతారా? బీసీ కార్పొరేషన్ నుంచి రుణాలు మేము 4,02,000 మందికి ఇచ్చాం, వీళ్ళు ఎంత మందికి ఇచ్చారు? గుండు సున్నా. ఎస్సీ కార్పొరేషన్ నుంచి మేము 4 లక్షల మందికి రుణాలు ఇచ్చాం, వీళ్ళు ఎంత మందికి ఇచ్చారు? గుండుతున్నాం. మా ప్రభుత్వ హయాంలో 6 లక్షల మందికి మేము నిరుద్యోగ భృతి ఇచ్చాం, వీళ్ళ ప్రభుత్వ హయాంలో ఎంత మందికి ఇచ్చారు? గుండుతున్నాం. ఎన్ని కంపెనీలు తెచ్చారు? గుండుతున్నాం. ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్లు వేశారు? గుండుతున్నాం. మా ప్రభుత్వ హయాంలో మేము 25,000 కిలోమీటర్ల రోడ్లు వేసాం, చూపిస్తాం అంటున్నాను. అరే కనీసం గ్రామాల్లో ఉన్నటువంటి ఎల్ఈడి బబుల్ పెట్టలేనటువంటి అసమర్థ సన్నాసులు దద్దమ్మలు అక్కడ ప్రభుత్వంలో కూర్చొని ఒక్కొక్కడు నేను మాట్లాడతాను, తెలుగుదేశాన్ని విమర్శిస్తానంటే నేను చేతులు కట్టు కూర్చున్నాం అనుకుంటున్నారా? దేనికైనా ఒక లిమిట్ ఉండాలి కదండి. ఇవాళ మేము ఒకటే మాట్లాడుతున్నాం, మేము అభివృద్ధి బేస్డ్ గా 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, రేపు పొద్దున మేము ప్రభుత్వంలోకి వస్తే ఏం చేస్తాం, ఈ 5 సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎక్కడ వైఫల్యం చెందింది, వీఆర్ క్లియర్ నెంబర్ తో మాట్లాడుతున్నాం మేము.